వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ధ్యానాంశం యేసు ప్రభువుని మన హృదయములోనికి ఆహ్వానించటం. ఈనాటి పఠనాలు మనకు ఆతిథ్యమును గురించి వివరిస్తూ ఉన్నాయి. ఆతిథ్యము అనగా పొరుగువారిని స్నేహపూర్వకముగా ఆహ్వానించి వారికి గౌరవ మర్యాదలు చూపి ఉదార స్వభావముతో వారికి భోజన సదుపాయాలు ఏర్పరచటం. మన పూర్వీకులు ఈ యొక్క ఆధ్యాత్మికతను ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు. ఈనాటి మొదటి పఠనంలో మనం చూసినట్లయితే అబ్రాము ముగ్గురు వ్యక్తులకు ఆతిథ్యాన్ని ఇవ్వటం మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రాము ఎండాకాలము సమయములో తన యొక్క గుడారము దగ్గర వాకిటి ముందు కూర్చుని ఉండటం, ఆ తరువాత ముగ్గురు వ్యక్తులను చూసి వారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి వారిని తన గుడారములోనికి ఆహ్వానించటం ఈ మొదటి పఠనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆతిథ్యానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అని అంటే, మన పూర్వీకుల యొక్క విశ్వాసం ఎలా ఉంది అంటే, హెబ్రీయులకు రాసిన లేఖలో 13:2 వాక్యం ఇలా చెబుతూ ఉంది, పరాయి వారికి ఆతిథ్య మసుగుటలో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి అనే వాక్యం మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క వాక్యం ప్రకారం మన పూర్వీకులు ఆతిథ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వటం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా అబ్రాము తన యొక్క జీవితంలో కూడా ఈ ఆతిథ్యానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ముగ్గురు వ్యక్తులను తన యొక్క ఇంటికి గుడారానికి ఆహ్వానించి వారికి మంచి భోజన సదుపాయాలు విందును ఏర్పాటు చేసి వారికి పరిచర్యలు చేయటం మనం గమనిస్తూ ఉన్నాం ఈనాటి మొదటి పట్టణంలో. అయితే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ అబ్రాము ఈ ముగ్గురు వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్రాముకి ఒక మంచి వార్తను సువార్తను వారికి చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. ముగ్గురు వ్యక్తులు అడుగుతూ ఉన్నారు, నీ భార్య అయిన సారా ఎక్కడా అని. అప్పుడు అబ్రాము చెప్తూ ఉన్నాడు, నా భార్య అయిన సారా గుడారములో ఉంది అని. వారు అబ్రాముకి అభయం ఇస్తూ ఉన్నారు, మళ్ళీ మేము వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మీ దగ్గరకు వస్తాం, అప్పుడు సారా ఒక కొడుకుని కుమారుని కంటుంది అని వారు అభయమిచ్చారు. ఈరోజు అబ్రాము జీవితానికి సారా జీవితానికి ఎంతో మార్పు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఎప్పుడైతే ఈ ముగ్గురు వ్యక్తులు వారికి కొడుకు పుడతాడు అని అభయమిచ్చారో, దేవుని యొక్క వాక్కు అబ్రాముతో పలికిన మాటలు ఈనాడు నెరవేరుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆదికాండం 12:1-2 మనం చూసినట్లయితే దేవుడు అబ్రాముని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. తన సొంత దేశాన్ని తన సొంత ప్రజలను విడిచిపెట్టేసి తాను చూపించే దేశానికి వెళ్ళమని అన్నాడు. ఆ తరువాత దేవుడు అబ్రాముతో ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే, ఆదికాండం 12:2 మనకు వినపడుతుంది, నిన్ను ఒక మహాజాతిగా నేను తయారు చేస్తాను అని అబ్రాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఈనాడు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క రాకతో నెరవేరింది అని మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఆదికాండం 15:5 దేవుడు అబ్రహాముతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఆకాశము వైపు చూడుము, లెక్కపెట్టగలిగిన చోరు
నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని దేవుడు అబ్రాముతో వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఈనాడు ఈ ముగ్గురు వ్యక్తులు రాకతో అబ్రహాము జీవితంలో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో మనకు చెప్పబడింది, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. ఈ వాక్కు దేవుడు అబ్రహాముకు బంగారు భవిష్యత్తుని ముందుగానే నెరవేర్చినట్లుగా ఈ వాక్కు ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆ బంగారు భవిష్యత్తు ఏమిటి అంటే, అబ్రహాముని అన్ని జాతులకు తండ్రిగా చేస్తానని అభయం ఇవ్వటం, అతనిని ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతానని దేవుడు అబ్రాముతో అభయం ఇవ్వటం, ఈ యొక్క వాక్యం ఈనాడు సంపూర్తిగా నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 13వ వచనములో అవసరములో ఉన్న సోదరులను ఆదుకొనుము, అతిథి సత్కార్యములను ఆచరింపుము అని మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము తన జీవితములో అవసరములో ఉన్న వారిని ఆదుకున్నాడు, ఆపదలో ఉన్న వారిని ఆయన సత్కరించాడు. కనుక ఈ అబ్రాముకి దేవుడు ఇది ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా తోబీతు గ్రంథములో 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం చూసినట్లయితే, దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక, కనుక దానము చేయువానిని అతనిని అంధకార బంధురమైన మృత్యులోకము నుండి రక్షించును అని వాక్యం చెప్పబడుతుంది. అబ్రాము తన జీవితములో సంతానము లేకుండా ఎంతో బాధపడ్డాడు. ఒక విధంగా చెప్పాలి అంటే అతను మృత్యు జీవితానికి సంబంధించిన వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే సంతానం లేకపోవటం తన జీవితంలో ఎంతో కొరతగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క దేవుడు అబ్రాము యొక్క జీవితంలో బంగారు భవిష్యత్తుని ముందుగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క బంగారు భవిష్యత్తు ఈ యొక్క మృత్యువు నుండి అబ్రాముని రక్షించటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియమైన సోదరి సోదరులారా, యోహాను గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనములో మనకు చెప్పబడుతుంది, నేను ద్రాక్షావలిని, మీరు తీగలు, ఎవడు నాయందు ఉండును, నేను ఎవనియందు ఉండును, అతడు అధికముగా ఫలించును, ఏలయ్యనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ఈరోజు ఈ యొక్క వాక్యం, అబ్రాము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, దేవుని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి, దేవుని సంపూర్తిగా నమ్ముకున్నాడు కాబట్టి, ఈ యొక్క ద్రాక్షవల్లిలో తీగలాగా దేవుని యందు జీవితం జీవించాడు కాబట్టి ఈనాడు అబ్రాముని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మీరు మాట్లాడు మాటలు మీవి కాదు, మీ తండ్రి ఆత్మయే మీ నోట నుండి మాట్లాడును అని ఈ యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈనాటి సువిశేషములో మనం చూసినట్లయితే, మార్తమ్మ మరియమ్మలు యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించటం మనం చూస్తూ ఉన్నాం. మార్తమ్మ మరియమ్మల యొక్క ఇంటికి వెళ్ళిన యేసు ప్రభు తన శిష్యులతో పాటు కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మార్తమ్మ యేసు ప్రభు తన ఇంటిలోనికి రాగానే భోజన సదుపాయాలు చేయటానికి ఆమె ఎంతో సతమతమవుతూ ఉన్నట్లుగా బైబిల్ వాక్యం మనకు చెప్పబడుతుంది. కానీ మరియమ్మ యేసు పాదాల చెంత కూర్చుని యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినటం, ఎంతో శ్రద్ధతో ఆలకించటం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మార్తమ్మ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుతో అంటుంది, ప్రభు ప్రభు, నేను ఎన్నో పనులతో సతమతమవుతూ ఉన్నాను, నీవు మరియమ్మను నా చెంతకు పిలిచి నాకు సహాయం చేయమని చెప్పవచ్చు కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, మార్తమ్మ మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమవుతూ ఉన్నావు, కానీ
మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని ఈరోజు మార్తమతో యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాడు ఈ యొక్క ఆతిథ్యము గురించి మనం నేర్చుకుంటున్న ఈ సమయంలో యేసుప్రభు యొక్క జీవితంలో యేసుప్రభువుని ఆహ్వానించేవారు ఆయన కూడా పరాయి వ్యక్తిగా ఎన్నోసార్లు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన పరాయి వ్యక్తిగా ఉంటూ మార్తమ్మ మరియమ్మ ఇంటిలో ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఈరోజు కూడా యేసుప్రభు నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి, మీ ఇంటిలోనికి, మా ఇంటిలోనికి రావటానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. కానీ బైబిల్ వాక్యం చెబుతుంది, ఒక మంచి సమరయుని గురించి, ఆ యొక్క సమరయుడు దారిన పోతూ ఉన్న ఒక వ్యక్తిని గురించి ఎంత శ్రద్ధ తీసుకుని అతను గాయములకు ద్రాక్షరసమును రాసి అతని గాయాలకు ఏ విధంగా అయితే కట్లు కట్టి అతనికి పరామర్శ చేశాడో మనకు మంచి సమరయుని గురించి తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనకి యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, యేసుప్రభుని మనం ఆహ్వానించటం అంటే ఆయన మత్తయి సువార్త 25:35 మనకు చెప్పబడింది, ఏలన నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును వసగి తెరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చి తెరి, పరదేశునై ఉన్నప్పుడు నన్ను ఆదరించి తెరి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం పేదవాళ్లలో దేవుడిని చూస్తాము, పేదవాళ్లకు మనం సహాయం చేస్తాము, పేదవాళ్లను మనం ఆదరిస్తాము, పేదవాళ్లకు ఆతిథ్యత మనం ఇస్తాము, దేవుడిని ఆహ్వానించినట్లుగా మనం భావించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఈ పేదవాళ్లకు సేవలు చేసినప్పుడు, పొరుగువానిని మనం ప్రేమించినప్పుడు మనం దేవుడే మన యొక్క సన్నిధిలోనికి వస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మంచి సమరయుడు ఏ విధంగా అయితే అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేశాడో, మనము కూడా ఈ అవసరంలో ఉన్న వ్యక్తులను సహాయం చేసి పొరుగు వారికి మనం ఆతిథ్యాన్ని ఇచ్చి దేవుని యొక్క ఆశీస్సులు పొందటానికి మనం ప్రయాసపడాలని నేను మీ అందరినీ కూడా కోరుచున్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని, ఈ వాక్యం ద్వారా మనందరం కూడా దేవుని యొక్క దీవెనలు పొందాలని నేను కోరుతున్నాను. ఎవరైతే పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానిస్తారో వారు పరలోకములో చేరతారని మనకు బైబిల్ వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 25:34 మనకు చెప్పబడింది, నా తండ్రి చే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఎందుకంటే నాకు ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టి తెరి, దాహం కొన్నప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి తెరి, నేను పరదేశునై ఉన్నప్పుడు నన్ను పరామర్శించి తెరి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనందరం కూడా పొరుగు వారిని ప్రేమతో చూసి వారిని మంచి ఉదార స్వభావంతో సహాయం చేసినప్పుడే మనకు రక్షణ వస్తుందని తెలుసుకుందాం. ఈ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని. ఎప్పుడైతే మనం మన వలే మన పొరుగు వారిని ప్రేమిస్తామో అప్పుడే మనకు రక్షణ వస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మనం పొరుగువారిలో దేవుడిని చూస్తూ, పొరుగువారికి సేవలు చేస్తూ, వారికి మంచి ప్రేమను చూపిస్తూ, ఉదార స్వభావాన్ని మనం చూపించినప్పుడు మనందరం కూడా దేవునికి ఆశీస్సులు పొందగలం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఆ దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా శిరములు ఉంచి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ అమితమైన ప్రేమ చేత మీ కుమారుని ఈ లోకానికి మాకు రక్షకునిగా పంపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కుమారుడైన యేసు ప్రభువు సోదర ప్రేమ గురించి, ఇతరులకు ఆతిథ్యం ఏ విధంగా ఇవ్వాలో తన యొక్క జీవితం ద్వారా మాకు తెలియచేసి ఉన్నాడు. ఈనాడు పరిశుద్ధ గ్రంథములో సువిశేషములో చెప్పబడినట్లు మార్తమ్మతో, మార్తమ్మ మార్తమ్మ, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, నీవు అనేక పనులతో సతమతమవుతూ ఉన్నావు అని మార్తమ్మతో పలకటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మరియమ్మలాగా మేము కూడా మీ యొక్క వాక్యాన్ని ఆలకించటానికి, మీకు ఆతిథ్యాన్ని ఇవ్వటానికి మాకు మంచి మనస్సును దయచేయమని, మాకు ఉదార స్వభావమును దయచేయమని,
పొరుగువానిలో మిమ్మలను చూసే భాగ్యం దయచేయమని, మదర తెరేసా ఏ విధంగా అయితే అవసరములో ఉన్నవారిలో ఆపదలో ఉన్నవారిలో మిమ్మలను చూసి మీకు సేవలు చేసిందో అదేవిధంగా మా పొరుగు వారిని మేము ఉదార స్వభావంతో ప్రేమతో చూసి వారికి సేవలు చేయటం ద్వారా మీకు సేవలు చేస్తున్నామని మేము గమనించుకునేలా మంచి మనస్సును మాకు దయచేయండి. మీ ఆత్మ వరాలను మాకు దయచేయండి ప్రభువా. ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా ఇదిగో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శిస్తున్నారో వారందరినీ కూడా మీ పవిత్రమైన హస్తములతో ముట్టుకుని ఆశీర్వదించి స్వస్థపరచమని ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఈ మనవలన్నిటిని కూడా మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఏలిన వారు మీతో నుందురుగాక మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమెన్. అమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి అమృతవాణి, అమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి అంకితమాయెను నీ నిండు జీవితం అమృతవాణి. అందించు ప్రభు సువార్త నవరతం, అందించు ప్రభు సువార్త నవరతం. అమృతం నీ సేవ అజరామరం, అమృతవాణి అంకితమాయెను నీ నిండు జీవితం అమృతవాణి.